జై సాయిరాం. ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, అగోచరమైన శక్తులు, అనంతమైన శక్తులు మానవుని ఉండటం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి ఒక కర్మలను ఆచరిస్తూ ఆనందిస్తూ అనుభవిస్తున్నాడు. మ్యాన్ అండర్టేక్స్ వేరీడ్ యాక్టివిటీస్ అండ్ పాసెస్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ బికాస్ ఆఫ్ దిస్ హిడెన్ ఇన్ఫినిట్ పవర్. ఈ విధమైనటువంటి శక్తి మానవుని యందు ఉండి కూడాను కానీ తాను పశువు వలె ప్రవర్తిస్తున్నాడు. విత్ ఆల్ దిస్ పవర్ యెట్ హీ బిహేవ్స్ లైక్ ఎన్ యానిమల్. కారణం ఏమిటి? వై? బుద్ధి వేదం చేతనే ఈ విధమైనటువంటి పశుత్వం అనేటువంటి ప్రబలమై దివ్యత్వం అనేది అణిగిపోయి కేవలము ఒక మూర్ఖంగా జీవిస్తూ ఉన్నాడు మానవుడు. Because of this perversion or the distortion of the intelligence, he leads the life of an animal, forgetting the divinity within him and conducts himself in a foolish way. దీని మహాభారతం నందు, రామాయణం నందు, ఎన్నియో భాగవతం నందు కూడాను ఎన్నియో దృష్టాంతములు ఉంటున్నవి. There are many instances mentioned in epics like Bharata, Ramayana and Bhagavata. కృష్ణుడు సంతి నిమిత్తమై హస్తినాపురం వెళ్ళినప్పుడు అనేక విధమైనటువంటి బుద్ధులు చెప్పాడు దుర్యోధనుకు. In fact, Krishna went as an emissary to bring in about a kind of compromise to Hastinapura. మానవుడు చేయవలసినటువంటి కర్తవ్య ధర్మములు కూడా బోధించాడు. And he taught to all of them the duties and the obligations. సర్వ ధర్మములు ఎరిగినటువంటి దుర్యోధనుడు దీనిని లెక్క చేయలేకపోయాడు. Duryodhana neglected all the teachings of Lord Krishna. కారణం ఏమిటి? Why? ఇదియే, బుద్ధి వేదం చేతనే సత్యము తెలిసి కూడాను ధర్మం తెలిసి కూడాను తాను ఆచరించలేకపోయాడు. This is true perversion because having known the truth and righteousness he could not adhere to. కట్టకడపడికి ఏమైపోయాడు? అతపతనమైపోయాడు. What happened to him? Ultimately he ruined himself. రావణుడు కూడాను అనేక విధమైనటువంటి శక్తులు ఉండినప్పటికీ, అతను ఆర్జించినటువంటి శక్తులు అధికంగా ఉండినప్పటికీ, తపశక్తి సంపన్నుడు అయినప్పటికీ తాను కూడాను ఈ చెప్పిన మాటలు వినలేక అనేక మంది ఋషులు కూడా వచ్చి బోధించారు. నారదుడు బోధించాడు. కట్టగట్టుకుని ధర్మ సూత్రమైనటువంటి యొక్క ఇల్లాలే మండోదరే బోధించింది కానీ వినలేదు. రావణ హస్ ఆల్ దిస్ ఇన్ఫినిట్ పవర్స్ హి అక్వైర్డ్ బై అండర్టేకింగ్ సివియర్ ఆస్టర్ పెనెన్స్. హి హెర్డ్ టు ద టీచింగ్స్ ఆఫ్ సెవెరల్ సెయింట్స్ ఇంక్లూడింగ్ నారద. హిస్ వైఫ్ మండోదరి ఆల్సో టాట్ హిమ్ బట్ హి డిడ్ంట్ పే హీడ్ టు దేర్ టీచింగ్. కానీ పవిత్రమైన ధర్మమును ఆచరించక ఆలకించక అత్యంత అద్భుతమైనటువంటి శక్తులను విమర్శించడం చేతనే తన గతి ఏమైపోయింది? He has not paid any heed to these teachings. He has not listened to them, not practiced. What happened to him ultimately? కట్టకడపడి తన జీవితం కూడాను వ్యర్థమైపోయింది. He wasted his life. హిరణ్యకశిపుడు కూడాను అలాంటిది. That is similar situation is met with by అతని కంటే మించిన సైంటిస్ట్ మరొకడు లేడు. No other scientist is greater than him. ఈనాటి సైంటిస్ట్ అంతా కూడా చంద్రమండలం మాత్రమే పోయారు కానీ ఆనాటి ఆ సైంటిస్ట్ అనే హిరణ్యకశిపుడు సూర్యమండలము నక్షత్ర మండలం కూడా దాటినాడు. The modern scientist successful in reaching moon whereas Hiranyakashipu could reach the sun and other stars too. అంతటి గొప్ప శక్తివంతుడి కూడాను కట్టకడపడికి ఈ ధర్మములను ఏమీ తాను పాటించలేకపోయాడు. Being such a mighty one he could not follow the principle of dharma. పాటించలేకపోవటం చేతనే తన కుమారుని కూడాను హింసించుకున్నాడు. As he did not follow dharma, in fact has hurt his son too. కట్టకడపడికి పతనమైపోయాడు. So he ruined himself finally. ఈ విధమైనటువంటి యొక్క బుద్ధి భేదించినప్పుడు అనేక సత్య ధర్మములు తెలిసి కూడాను తాను పాటించలేకపోతుంటారు మానవుడు. This perversion, the wrong interpretation to those things are responsible for not adhering to the principle of truth and dharma. తాను పాటించలేకపోవటమే కాకుండా దానికి అనర్థమును పెంచుకొని తాను యథార్థాన్ని మర్చిపోతున్నాడు. He doesn't practice. Further, he gives distorted version. అయ్యా వారి, నీవు గొప్ప శక్తివంతుడవు, నీవు చాలా ధర్మాత్ముడవు, నీవు సోదర ప్రేమను పెంచుకున్నటువంటి వాడవు, సోదరుడని నీకు రెండవ ప్రాణము, అట్టి సోదరుడైనటువంటి సుగ్రీవుని ఎందుకు అడవులకు పంపారు అని ఋషులు ప్రశ్నించినప్పుడు దానికి ఏం జవాబు చెప్పాడు? The sages asked Vali, Vali, you are a mighty man, you are highly powerful, you love your brother Sugriva, why have you sent him to exile, why have you driven him out of your kingdom? తనలో ఉన్నటువంటి దోషమును కప్పిపుచ్చుకొని సుగ్రీవుని ఎందు ఉన్నటువంటి దోషములనే పెంచుకొని సుగ్రీవుడు నాకు ఈ విధంగా మోసం చేశాడని వెల్లడి చేశాడు. In fact, Vali has hidden all his mistakes
to himself while he was bringing out, explaining clearly the mistakes of Sugriva. Buddhi bedam kalvitam chetane, ee vidhamainatvanti oka asatyamlo kuda nu palpaddadu. This is a situation when there's difference of opinion, the distorted version. Ammana poi prashninchinappudu, amma, nee venduku inta partapistunnavu ani prashninchinappudu, naaku Bhishmudu chaala mosam chesadu. And he went to mother and asked, why are you feeling so sad? I was cheated by Bhishma. Neevu stree kada, nee vidhame ee vidhamainatvanti pattudalaku palupadakoddu ani aneka mandi bodhinchinappatikini తన యొక్క దోషమును తాను కప్పిపుచ్చుకొని భీష్ముని పైన దోషమును కప్పివేసింది. యువర్ ఎ వుమన్ యు షుడ్ నాట్ యాక్ట్ లైక్ దట్ దట్ మేడ్ ది ఆల్ ది మిస్టేక్స్ బీయింగ్ కవర్డ్. వీరందరూ కూడాను సామాన్యులు కావచ్చు, దే మే బి ఆర్డినరీ వన్, కానీ బ్రహ్మఋషి అని పేరు పొందినటువంటి వశిష్ఠులు వారు కూడాను అనేక విధములు కాకుండాను విశ్వామిత్రుని పైన ద్వేషమును సాధిస్తూ వచ్చాడు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ వశిష్ఠ అండ్ విశ్వామిత్ర, దేర్స్ హేట్రెడ్ బిట్వీన్ దెమ్. అప్పుడు వశిష్ఠులు వారిని ప్రశ్నించగా వశిష్ఠులు వారు కూడా ఇదే విధమైన జవాబు చెప్పాడు. విశ్వామిత్రుడు నన్ను అనేక విధములుగా కూడా బాధిస్తున్నాడు, నా కుమారుడు చంపినాడు, అందువల్లనే అతన్ని నేను ద్వేషిస్తున్నానని తన ఎందున్నటువంటి యొక్క ధర్మ సూత్రములను మరచి బుద్ధి యొక్క భేదం చేత ఈ విధమైనటువంటి యొక్క అలా జవాబు చెప్తూ వచ్చాడు. Put to suffering because he was responsible for the death of my son and he didn't follow any dharmic principle. Therefore, I have bitter hatred towards him. What's the reason behind? Satyadoshama, dharmadoshama. Does the mistake lie in truth or dharma? Kaadu, buddhi doshame deeniki moola kaaranam. Mistake lies with our buddhi or intelligence. Kanukane gayatri yandu buddhi grahya mahim atindriyam annaru. Therefore, Gayatri says buddhi is beyond other senses. Buddhi swaroopude ganapati. Ganapati is the very embodiment of buddhi. Medhasakti swaroopude ganapati. Ganapati stands for the intelligence. Pavitramaina gnana swaroopude ganapati. Ganapati represents the sacred. Ee gnanam nundine satyam aavirbhavistundeni bodhinchetunte vaadu ganapati. Ganapati teaches the fact that truth arises out of wisdom. Satyam lekapothe aanandame praaptinchadu. Where there's no truth there cannot be bliss. కనుక ఈ మానవునికి కోరేటువంటి ఆనందం అంతా ఇక్కడను సత్యము నుండి ఆవిర్భవిస్తున్నదని బోధించేటువంటి వాడు గణపతి. గణపతి ఎక్స్ప్లెయిన్స్ ద బేసిక్ ఫ్యాక్ట్ ద బ్లిస్ దట్ వాట్ వి ఆస్పైర్ ఫర్ ఆనందమును మూలాధారమైనటువంటిదే సత్యము. ద ట్రూత్ ఇస్ ద ప్రైమల్ బేసిస్ ఫర్ బ్లిస్. త్రికాల భాగ్యం సత్యం. Truth is indivisible in all the periods of time. మారనటువంటిదే సత్యము. It is changeless in all the three periods of time. వినాయక చవితి అంటే ఏంటి అనుకున్నారు? వినాయక చవితి. ఇది వినాయకుడు పుట్టిన దినం అనుకున్నారు. You think that's birthday of Vinayaka. పుట్టుక లేదు, చావు లేదు. He has neither birth nor death. చావు పుట్టుక లేనిటి శాశ్వతుండు. He has neither birth nor death, he is permanent. ఆది మధ్యంతరహితుడు, అనాది వాడు. He has neither beginning nor end. తాను చావక పుట్టక చంపబడక. He neither kills nor dies. సర్వము సాక్షి అయ్యుండు విఘ్నేశ్వరుండు అన్నాడు. విఘ్నేశ్వర is an eternal witness. సర్వులకు సాక్షిగా ఉంటాడు. He is a witness to everybody. చావు పుట్టుక లేవు. He has no birth nor death. ఆది అంత్యములు లేవు. He has neither beginning nor end. కనుక ఇలాంటి విఘ్నేశ్వరుని మనం ఒక పుట్టిన దినము పూజ చేసిన దినము అని మనం భావించుకోరాదు. When the divine principle is such, we should not celebrate a birthday like that. కనుక మనం ఏదో ఒక జీవితం లోపల ఇది టెంపరరీ లైఫ్. Our life is temporary. దీని లోపల ఏదో ఒకటి జీవితంలో ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ రావాలి. We have to spend this life in a spiritual way. కనుక నే భారతీయ యొక్క పండుగలంతా కూడాను ఒక పవిత్రమైనటువంటి ఒక పర్వదినములుగా భావిస్తూ వచ్చారు. All festivals of Bharatiyas are sacred. పర్వదినములు అనగా ఏమి? పవిత్రమైనటువంటి దినములు. The festivals are sacred days. ఆ పర్వదినములలో మనం ఏం చేస్తున్నాము? What do we do on every festival sacred day? పర్వదినములలో ఉండుకొని పూజిస్తున్నాము. We have many పర్వదినములు. We have many items prepared. భగవత్ తత్వానికి ప్రధానత ఇవ్వాలి ఆనాడు. And in fact we should attach importance to divinity. మన ఇంటికంత పాత తోరణాలంత తీసివేస్తున్నాము. And in fact we have all the kind of the old bunting. పచ్చ తోరణాలు కడుతున్నాము. We have new decoration. పచ్చని తోరణాలు కడుతున్నాము. We have all green leaves. పెళ్లి తోరణాలు తీసివేస్తున్నాము. And we remove the old ones. పాత వస్త్రాలు విప్పివేస్తున్నాము. We remove all the old ones. కొత్త వస్త్రాలు ధరించుకుంటున్నాము. We put on new dress. ఈ విధంగా మన పాతవన్నీ పంపించాలి, కొత్తవన్నీ తీసుకోవాలి. We have to give up all the old rotten and have the new fresh. మన పాత గుణములంతా కూడా పాడు చేయాలి. And we should give up all the old rotten things. నూతనమైన భవిష్యత్తులో అపన పవిత్రమైన గుణములను ప్రవేశపెట్టాలి. And we should step into new life inviting sacred qualities. కానీ కొత్త వస్త్రాలు వేసుకుంటున్నాం గానీ కొత్త పవిత్రమైన గుణాలు మనం పెంచుకోవటం లేదు. We put on new dress but we don't develop new qualities. ఈ విధంగా ఎంత కాలం నువ్వు మార్చుకోగలవు? How long can you do so?
మార్చి మార్చి కట్టగలిగితే నీవే మార్పైపోతావు. You change and change, ultimately change yourself. కనుక నీ మన యొక్క జీవితమును నూతనమైనటువంటి జీవితంగా అభివృద్ధి పరచుకోవాలి. Let our life be ever new. ఆదర్శవంతమైన జీవితంగా అభివృద్ధి పరచుకోవాలి. Let the life be ideal. ఆదర్శం ఎట్టి ఆదర్శము? What kind of పవిత్రమైనటువంటి ఆదర్శము, దివ్యమైనటువంటి ఆదర్శము, భవ్యమైనటువంటి ఆదర్శము. It is sacred, novel, fresh. ఇలాంటి ఆదర్శాన్ని మనం పెంచుకోవాలి. We should develop that spirit of ideal. దానికి పోకుండా పోయినప్పటికీ దైవ వాక్యాన్ని మాత్రం ఉల్లంఘించితే తప్పక పతనమైపోతారు. Never disobey the command of God. If you do so, you ruin yourself. అందరూ That's what happened. ఇరణ్యకశిపుని మీరు చూడండి ఎటువంటి శక్తి గలవాడు. ఇరణ్యకశిపు, how mighty one he is, you know. రావణాసుని చూసుకోండి ఎంత శక్తి గలవాడు. Think of Ravanasura, very powerful. సృష్టిని మార్చుకున్నాడు. And in fact, he could change the whole thing. మరణమే లేకుండా చేసుకున్నాడు. And he attained that immortality. అలాంటి వాణి కూడా కట్టేటప్పటికి మనం సంభవించింది. Ultimately he faced death. దేవుని పైనే ద్వేషం సాధించాడు. And in fact, bitter hatred towards God. కట్టే దేవుని చేతిలో అరిగిపోయాడు. And he died in the hands of God. కనుక దేవుణ్ణి మాత్రం ద్వేషించకూడదు. నెవర్ హేట్ గాడ్ ఎట్ ఏ మోమెంట్. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఊరుకుండొచ్చు. ఇఫ్ యు డోంట్ లైక్ దైవం లేదనేటువంటి భావం మాత్రం నీ హృదయంలో ఆవిర్భవించకూడదు. లెట్ దేర్ నాట్ బి ఎనీ టైం వెన్ యు డెవలప్ నీ ఉన్నంత వరకు దైవం ఉంటుండాలి. సో లాంగ్ యు ఎగ్జిస్ట్ దేర్ ఇస్ గాడ్. ఏ రూపమైనా పెట్టుకోవచ్చు, ఏ నామమైనా తెలుసుకోవచ్చు. యు మే హావ్ ఎనీ ఫామ్, ఎనీ నేమ్ యు వర్, కానీ రూపములు వేరు, నామములు వేరు, దైవం ఒక్కడే. నేమ్స్ అండ్ ఫామ్స్ వేరీ బట్ గాడ్ ఇస్ వన్. ఏక ప్రభువుక అనేక నామం. One God has many names. ఒకే దైవమే. God is one. పేరు ఏమైనా పెట్టుకోవచ్చును. Names you can give any. ఆ దైవత్వాన్ని మాత్రం మీరు ఏ మాత్రం విస్మరించకండి. Never forget God at any time. అది ఏ జీవితం యొక్క ప్రధాన లక్ష్యము. That is the main aim in life. కనుక అట్టి లక్ష్యాన్ని మీరు సాధించుకుంటూ achieve that aim and go. ఈనాటి నుంచి కూడాను from this day. వినాయకుడు, వినాయకుడు, నాయకుడు లేనిటి వాడు వినాయకుడు. వినాయక has no master above him. అతనే మా నాయకుడు. He is our leader. అతనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. You may give any name to him. అట్టి నాయకుడు మాకు చిక్కాడు అనేటువంటి ధైర్యంతో మీరు జీవితాన్ని సార్థకంగా భావించుకోండి. Face the life with all the courage that you have got God himself as the master, the leader. కనుక so ఈ వినాయక చవితినిగా ఏదో మనం పూజలు చేసుకోవటము, పత్రి తేవటము, బిళ్ళపత్రి, మారేడు పత్రి, తులసి పత్రి, ఏదో ఈ పత్రులంతా వేసుకో, ఇది కాదు మనం అర్పితం చేయవలసింది. వినాయక చవితి డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ది లీవ్స్ ఆఫ్ ఎనీ ప్లాంట్. పుష్పం, ఫలం, తోయం, ఈ నాలుగింటిని మనం అర్పితం గావించాలి. We have to offer the leaf or the flower, the fruit or water. The leaf. దేహమే పత్రము. Body is the leaf. ఈ పత్రం ఎప్పుడు రాలిపోతుందో. When it fades out, when it drops. కాబట్టి ఈ పత్రాన్ని మనం నమ్ముకోకూడదు. Don't go by this body which is temporary. పుష్పం, then flower. వాడిపోయే పుష్పం కాదు. Flower fades. ఎండిపోయే పుష్పం కాదు. It never gets dry. కాలిపోయే పుష్పం కాదు. It's not the one. రాలిపోయే పుష్పం కాదు. It జారిపోయే పుష్పం కాదు. It never drops. అది మనో పుష్పం. Your mind is the flower. ఇంకా మనము ఒక దేహము, ఈ రెండింటికి పత్రం, పుష్పం, తోయం. Then the water. ఈ వాటర్ ఎక్కడిది? ఏ ట్యాప్ వాటరో, ఏ బావి వాటరో, ఏ నది వాటరో, ఇది కాదు. ఇట్స్ నాట్ ది ట్యాప్ వాటర్. ఆనంద బాష్పమే తోయం. వాటర్ ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్. ఇట్స్ నాట్ వెల్ వాటర్ ఆర్ ది రివర్ వాటర్. ద టియర్స్ ఆఫ్ జాయ్. మన ఫలం. ఫలం. ఈ ఫలం దేని భగవంతుడికి అర్పితం చేయాలి? వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్ ఇస్ టు బి ఆఫర్డ్ టు గాడ్? ఏ జామ పండు, లేక మామిడి పండు, లేకపోతే అరటి పండు, ఏ ఫలంలో ఆపిల్ పండు, ఇవంతా మనం అర్పితం చేయాలి. What sort of fruits are to be offered to God? Apple fruit or mango fruit or what? మనో ఫలం. And your mind is the fruit. కాబట్టి పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ నాలుగును దేహంలో ఉండినటువంటివి అర్పితం చేయాలి. So these four within you have to. నీకు ఒక నయాపైస ఖర్చు లేదు. You don't need to spend single nayapaisa. ఎట్టి పాదలకు నీ గురి కాదక్కర్లేదు. You don't need to strain. ఈ భౌతికమైనటువంటి ఫలాలు ఇచ్చి ప్రయోజనం ఏంటి? What for? Why should you offer these? ఈ ఫలాలు కూడా చూపుతున్నారు భగవంతునికి. You just show to God. చూపేది దేవునికి, మేపేది నువ్వునికి. You show all the preparation to God, but you eat ultimately. ఏం ఫలం చెప్పండి? What do you get out of అది ఇస్తే ఒక్కతూరి ఇచ్చేసేయాలి, అయిపోయింది. Offer it totally. మధ్య మధ్య ఏ బంప్స్ జంప్స్ రాకూడదు. There should not bumps and jumps in between. అలాంటి పుష్పాన్ని మనం భగవంతునికి అర్పించాలి. We should offer that sort of. అలాంటి తోయాన్ని భగవంతునికి బదలాలి. That type of water is. అలాంటి పత్రంతో మనం పూజించాలి. We should worship God with such. అలాంటి మనం అది అర్పితం గావించాలి. The fruit has got to be offered to God. ఇది ఏ నిజమైనటువంటి ఈనాడు అర్పితము. This is true offering. ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలతో, ఈ విధమైనటువంటి ఆరాధనతో, ఈ విధమైనటువంటి ప్రవర్తనలతో మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. భగవాన్ వాంట్స్ us to lead a life in prayer, worship and character conduct
So saying, he blesses everybody and brings his discourse to a close. भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं हरि नाम बिना हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं जप ज्ञान बिना संयोग नहीं जप ज्ञान बिना संयोग नहीं प्रभु दर्श बिना प्रज्ञान नहीं प्रभु दर्श बिना प्रज्ञान नहीं दय धर्म बिना सत्य धर्म नहीं दय धर्म बिना सत्य धर्म नहीं भगवान बिना कोई अपना नहीं भगवान बिना कोई अपना नहीं हरि नाम बिना परम हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि भजन बिना हरि भजन बिना हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना हरि भजन बिना